ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది. చాలా ఆశ్చర్యకర విషయం ఏమిటి అంటే, ఒంటిపిఏలో ఉన్నటువంటి భూముల్ని అగమేఘాల మీద దాన్ని తొలగించే ఒక కుట్ర కోణం జరుగుతుంది. ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడూ కూడా రిజిస్ట్రేషన్ యాక్ట్లో 22A ఎందుకు ఇచ్చారు అని అంటే, ప్రభుత్వ భూములు కాపాడడం కోసం ఆ సంక్షిప్తాలకు ముఖ్య ఉద్దేశం. కానీ దాన్ని తొలగించి ప్రైవేటు వ్యక్తులకి దఖలపరిచే విధానంగా ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం చాలా ఉత్సాహం చూపిస్తుందంటే ఎందుకంటే ఆశ్చర్యం ఏం లేదు. ప్రభుత్వ భూముల్ని కాపాడమని జనసేన పార్టీ నాయకత్వం ప్రాధాన్యపడుతుంది, ఆందోళన చేస్తుంది, ఉద్యమాలు చేస్తుంది. ప్రభుత్వ భూములపై వాలే, దాంట్లో ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో వారి కుటుంబ సభ్యులకి ప్రజల సంపద అయినటువంటి ప్రభుత్వ సంపద అయినటువంటి విశాఖ నడిబొడ్డున ఉన్నటువంటి దశపల్ల భూముల్ని దాదాపు 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని 16.5 ఎకరాల భూమిని విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోబోతున్నారు. దీనికి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. దాంట్లో ఉమేష్ అనేటువంటి ఒక బిల్డర్ అండ్ బ్రోకర్ ఆయన మధ్యవర్తిగా ఉండి దీన్ని అంతటి నడిపిస్తూ ఉన్నారు. నేను విజయసాయి రెడ్డి గారు అల్లుడు పేరు మీద కూతురు పేరు మీద ఈ భూములు ఎందుకు రాసుకోవాలి? విజయసాయి రెడ్డి గారికి సంబంధం లేదని మాట్లాడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంబంధం లేదు, ప్రజలు కోరుకుంటారు, అందుకే మేము విజయసాయి జాబితా 22A నుంచి తప్పిస్తున్నాం అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు అడిగారు మిమ్మల్ని? ఎవరు అడిగారు? ఎవరు కోరారు? ఎవరు లబ్ధిదారులు అంటే విజయసాయి రెడ్డి గారు మనుషులు మీకు లబ్ధిదారులా? విజయసాయి రెడ్డి గారు కుటుంబ సభ్యులు లబ్ధిదారులా? అంటే విజయసాయి గారి కూతురు విశాఖపట్నం పుట్టినట్లా విజయసాయి రెడ్డి గారు కుమార్తె ఆవిడ. గ్రీన్ బేస్ అంటే పార్క్ స్పేస్లో 2021 మాస్టర్ ప్లాన్లో మార్చేసేటువంటి ప్రాంతం ఇది. ఇది 2021 మాస్టర్ ప్లాన్ అంటే దసపల్లా భూములు ఏవైతే 15 ఎకరాల 65 సెంట్ల దసపల్లా భూములు ఏవైతే ప్రభుత్వ భూములుగా దశాబ్దాల కాలం నుంచి ఉన్నటువంటి ఆ భూముల్ని సగం స్థలం పార్క్ స్థలం కింద 2021 మాస్టర్ ప్లాన్ రూపొందించిన దాంట్లో ఇప్పటికీ కూడా పార్క్ స్థలం కింద ఉంది. అంటే గ్రీన్ బెల్ట్లో ఉన్నటువంటి దసపల్లా భూములు కూడా కొట్టేయడానికి వీళ్ళు వెనకాడు కాకుండా వైసీపీ రాబందులు, జగన్మోహన్ రెడ్డి బినామీలు, జగన్మోహన్ రెడ్డికి దబ్బేదారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ దసపల్లా భూముల్ని గద్దెల్లా కొట్టుకెళ్ళేటువంటి పరిస్థితి ఇవాళ విశాఖ నగరంలో పరిపాలన